హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకొని టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. వేడివేడి అన్నంలోకి ఈ దొండకాయ ఫ్రై వేసుకొని నే వేసుకొని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఏ కర్రీస్ కూడా అవసరం లేదండి, అంత రుచికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. 1/2 kg దొండకాయలను తీసుకున్నాను. అదేనండి, 500 grams దొండకాయలను తీసుకున్నాను. బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటిని 2-3 సార్లు వాటర్లో వేసుకొని బాగా కడగాలి. బాగా కడిగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి లేదంటే ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1-2 సార్లు బాగా కడిగానండి. ఇలా కడిగిన దొండకాయల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ముందు భాగం అలాగే వెనుక భాగం సైడ్ కట్ చేసుకోవాలి. దొండకాయల్ని చూపించిన విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, దొండకాయలన్నిటిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాము. 2 medium size ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో కారంకి సరిపడినన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 10 to 12 వరకు ఎండుమిర్చి వేసుకున్నానండి. వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 2 teaspoon వరకు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon మిరియాలు, 1/2 teaspoon జీలకర్ర, అలాగే 1/2 teaspoon మినపగుండ్లు, 1/2 teaspoon శనగపప్పు, అలాగే 1/2 teaspoon కంటే కొన్ని తక్కువ మెంతులు. ఇవి వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 teaspoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మిరపకాయలు వేయించుకుంటే టేస్ట్ అనేది మరింత బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే దొండకాయలు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి కొన్ని మిరపకాయలు ఎక్కువ కారం ఘాటుగా ఉంటాయండి, కొన్ని ఏమో ఘాటు తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి సరి చూసుకొని మిరపకాయలని మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి మిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని మసాలాలను అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీలో 5 teaspoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 oil వేసుకున్నాను. ఫస్ట్ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్కువసేపు అలాగే వేయించినట్లయితే ఇవి మాడిపోతాయండి, టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా కొంచెం లైట్గా పచ్చివాసన పోయి కొద్దిసేపు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగతా బ్యాచ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 oil వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా మిగతా దొండకాయ ముక్కలు అన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం చూడండి, ఇక్కడ ఎండుమిర్చి మసాలాలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. అవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత అందులోనే 7 to 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon వరకు లావు ఉప్పు వేసుకొని దానిపై మూత పెట్టుకొని మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చూడండి, దొండకాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా ఫ్రై అయిపోతాయి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను లైట్గా ఫ్రై చేసుకొని తీసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో 1 teaspoon పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 teaspoon వరకు ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon వరకు ఇంగువ వేసుకోండి. వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలు ఆడేటప్పుడు అందులో
ఒకరేమో కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని ఇందులో వేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నానో, ఈ విధంగా ఉండాలి. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఈ కారంని ఇలా రెడీ చేసుకొని డైరెక్ట్ అన్నంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కారం పొడిని మొత్తం వేసుకున్నాను. వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం దొండకాయ ముక్కలను వేసుకొని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కారం అనేది ముక్కలు పట్టేలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే దొండకాయ కారం రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంది. ఇందులో పల్లీలు వేసుకున్నాము, కొబ్బరి, ఇంకా మిగతా పప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ యూజ్ చేసాం కదా, చాలా సూపర్గా ఉంది. వెల్లుల్లిని కూడా ఎక్కువగానే వేసుకున్నాము, అలాగే ధనియాలను కూడా వేసుకున్నామండి. వీటన్నిటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది, సూపర్ టేస్టీగా ఉందండి. ఇది వర్షాకాలం కదా, వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా కారం కారంగా ఈ దొండకాయ కారం ఇలా రెడీ చేసుకుని తిన్నట్లయితే నోటికి మంచి రుచినిస్తుంది, సూపర్ టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. టేస్టీ టేస్టీగా, కారం కారంగా సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. నేను వేసుకున్న కారము మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.